ప్యాకేజీ గీకేజ్ అంటే డబ్బు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కూడా కల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంటలేదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకో. అరే యదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా, నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి గారు. రవి గారు, ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తెలంగాణలో కూడా వచ్చే ఎలక్షన్స్, 2024 ఎలక్షన్స్లో నేను రెండు లోక్సభ స్థానాలకు అట్లాగే 14 అసెంబ్లీ స్థానాలంటే 14 అసెంబ్లీ స్థానాలంటే బహుశా 2023 చివరిలో జరిగే ఎన్నికల్లో బహుశా ఆ తర్వాత లోక్సభ రెండు స్థానాలు పోటీ చేస్తానని చెప్తున్నాడు. మరి నిజానికి జనసేనకు అటువంటి గ్రౌండ్ ఉందా ఇక్కడ? మరి బహుశా ఏ నేపథ్యంతో అని ఉంటాడు, లేకుంటే ఏ బలంతో అని ఉంటాడు అన్నమాట? అంటే మొన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ సందర్భంలో ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు కూడా నాగబాబు ఎవరో స్పందించినట్టుగా ఉన్నారు దీని మీద. ఓకే, ఎన్నికలకు సంబంధించినంత వరకు జనసేనకు తెలంగాణ పెద్దగా అచ్చిరాలేదు. అంటే ప్రాంతాల విభజన సమస్య కాదు, వాళ్ళ రాజకీయ నిర్ణయమే ఎప్పటికప్పుడు చాలా అయోమయ అవస్థలో ఉంటూ వచ్చింది. మేము రెండు చోట్ల పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ 2018 ఎన్నికల్లో కూడా, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా, ఒకటి రెండు ఉప ఎన్నికల్లో కూడా వీళ్ళ వైఖరి ఏంటి అనేది చాలా అస్పష్టంగా ఉండిపోయింది. బహుశా అక్కడ ఇంకా కుదురుకోలేదు కాబట్టి ఇక్కడ తర్వాత చూద్దామని నేను అనుకుంటుండొచ్చు, కానీ నాకు అభిమానులు ఉన్నారు, నాకు బలం ఉంది, ఇవన్నీ చెప్తున్నా కానీ నిజంగా పోటీ చేయడానికి గట్టిగా సిద్ధపడలేదు. ఆ విధంగా చూస్తే వైసీపీ మాకు తెలంగాణతో సంబంధం లేదని చెప్పింది, వాళ్ళు ఉన్నదాన్ని కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత టీడీపీ ఉన్నా కానీ నామం మాత్రమైపోయి దాని ప్రాధాన్యత తగ్గిపోయింది. జనసేన కూడా చేయకపోవడంతో ఈ రెండు రాష్ట్రాలకు అసలు ఏమి ఇంకా రాజకీయంగా పెద్ద సంబంధమే లేదన్న పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు అది మారుతుంది, ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చేమో అనే ఒకటి, ఏపీ నుంచి వచ్చిన షర్మిల వైఎస్ఆర్ టీపీ పెట్టి ఏపీఏ కాకపోయినా ఆమె ఇక్కడే పుట్టానని చెప్తూ ఈ రాష్ట్రం కోడలుగా ఆమె చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉదాహరణకు మునుగోడులో నేను పోటీ చేస్తాను మళ్ళీ పునరుద్ధరిస్తాను అనే ఇలాంటి కథనాలు, వీటన్నింటి వల్ల ఈ సీన్ మారబోతుంది. బహుశా పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కూడా ఇది ఎక్కువగా ఈ కోణం ఉండొచ్చు, అక్కడ పరస్పరం రెండు చోట్ల చేసుకునే వాతావరణం వస్తుంది. మీకు ఏమైనా గెస్ ఉందా ఏ సీట్లు ఉంటాయని రెండు లోక్సభ? అంతకంటే ముఖ్యమైన రాజకీయ సమస్య ఒకటి ఉంది ఇక్కడ, గత రెండు సార్లు వాళ్ళు పోటీ చేయకుండా ఆపింది ఎక్కువగా బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాము అని ప్రకటించి విస్తృత సమావేశం కూడా జరిపి 10 డివిజన్స్ను కూడా వాళ్ళు దాదాపు ఐడెంటిఫై చేసిన తర్వాత కిషన్ రెడ్డి ఇంకా లక్ష్మణ్ అనుకుంటా వీళ్ళు వెళ్ళి ఆయన కలిసి పోటీ చేయకుండా ఆపారు, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కువ సార్లు వాళ్ళ ఆలోచనలో ఉండగానే వీళ్ళు కాదని చెప్పడం, లేదా మాతోనే ఉన్నాడని చెప్పడం వాళ్ళ సంబంధం రీత్యా. ఇప్పుడు బహుశా ఏపీలో నా ఆలోచన మారుతుంది, ఎత్తుగడలు మారుతాయని అన్నప్పుడు తెలంగాణలో కూడా మారడం, ఇంకా బీజేపీ ప్రభావం ఎంతవరకు నాకు ఉండదు అనే అభిప్రాయం ఆయనకు. అంటే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను తెలంగాణలో కూడా ఎందుకు పోటీ చేయకూడదని అనుకుంటున్నాడా, లేకపోతే ఎందుకంటే రెండు రాష్ట్రాల రాజకీయాలు ఇటీవల కాలంలో ఇప్పుడు ఒక మీడియా సినిమాలు తప్ప మిగిలినవన్నీ వ్యవహారాలు వాళ్ళు నడుస్తున్నాయి కదా, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రావడం వల్ల అలాగే వైఎస్ఆర్టీపీ ఏర్పడడం వల్ల ఇలాంటి అనేక పరిణామాల వల్ల రాజకీయాలు కలిసిపోయే వాతావరణం ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ మాటలు కూడా మీరు కామెంట్స్ చూస్తే కూడా ఒకరినొకరు పోల్చుకోవడం లేదా ఒకరినొకరు మెచ్చుకోవడం ఇట్లాంటివి. మీరు కొంచెం వెనక్కి వెళ్తే 2018లో కేసీఆర్ దేశ్కి నేత ఇవన్నీ అంటున్నప్పుడు కేటీఆర్ మొదటగా వెళ్ళింది జగన్ దగ్గరికి. ఓకే, మీరు గుర్తు చేసుకుంటే తర్వాత దానికి ఏమీ దాని ప్రభావం ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి ఒక బ్రిడ్జ్ అది, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు మునుగోడులో అభ్యర్థిని పెడితే ఎవరికి లాభం అంటే పరోక్షంగా బీజేపీకి ఇక్కడ కొంత మేము సహాయం చేస్తాము, మీరు మాకు రిటర్న్ గిఫ్ట్గా ఏపీలో చేయండి అన్న పద్ధతిలో టీడీపీ బీజేపీ మధ్య ఏదో నడుస్తుందని ఇట్లాంటివి అంటున్నారు. సో పవన్ మాటలను వచ్చింది వాళ్ళు టీడీపీ వాళ్ళు డ్రాప్ అయిపోయారు కదా, ఇంకా పోటీ అయ్యారులేండి, కానీ ఆయన దానికి ముందే నేను వస్తాను ఎన్టీఆర్ జరిగింది కసరత్ అయితే జరిగింది కదా, అందుకని అటువంటి ఒక అనేక అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నట్టుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆ కాంబినేషనే కదా, కాబట్టి ఆయన కూడా అలాంటి ఒక మాట అని ఉండొచ్చు.
రెండోది పోటీ చేయడమే జరిగితే తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అలాగే తనకు అభిమానులు బలంగా ఉన్నారనేది, తర్వాత ఉమ్మడిగా ఉన్న హైదరాబాదు లేదా తను తరచు వెళ్ళే తీర్థాలు లేకపోతే క్షేత్రాలు కొన్ని ఉంటాయి కదా. అవును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నిలబడే మనుషులు అన్నది పవన్ కళ్యాణ్. అది ఆ పార్టీ కూడా జీరో బడ్జెట్ అంటారు కదా. అవును, పార్టీది జీరో బడ్జెట్ కాబట్టి అభ్యర్థులకు భారీ బడ్జెట్ ఉండాల్సినటువంటి అవసరం ఒకటి. పార్టీగా వాళ్ళు ఏం పెద్ద సహాయం చేసేది అంటే ఇక్కడ అట్లా కదా రవి గారు. ఇక్కడ ఇది ఇంకా నేను ఇంకా జరిగే వరకు దీని గురించి వేచి చూడాలి. ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఆయన ఇక్కడ చేస్తాము వస్తామని చెప్తూ పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రవేశించలేదు. మరి ఇప్పుడు నిజంగా ప్రవేశిస్తే ఇప్పుడు కంబైండ్ ఏపీగా ఉన్నప్పుడు మీకు తెలుసు 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా గెలిచిన 18లో 2 మాత్రమే తెలంగాణ నుంచి వచ్చాయి, రిమైనింగ్ అన్ని అటు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ తెలంగాణలో అంటే హీరోయిజము సినిమా జనాదరణ అదంతా ఒక పక్కన పెడితే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, రాజకీయ శక్తులు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కదా. మీకు తెలియదు ఏముంది, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇటు చాలా పార్టీలు ఉన్నాయి కదా. బహుజన సమాజ్ పార్టీ కూడా చాలా స్పీడ్ గా వస్తుంది, ఒకప్పుడు ఒక లోక్సత్తా కూడా గెలిచిన మజ్లిస్ ఉంది. ఇన్ని పార్టీల మధ్యలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ బలంగానే, ఎన్ని పార్టీల మధ్యలో మళ్ళీ జనసేన ఇక్కడ కూడా ఏదైనా ఎవరితో కలుసుకునే అవకాశం ఉండొచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలలో ఈ ఓట్ల చీలిక నివారించాలి, నేను కొత్త వ్యూహం తీసుకుంటాను అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా టీడీపీతోనో బీజేపీతోనో వెళ్తారు కదా. అవును, ఉన్న బీజేపీతో కొనసాగించడము, పైగా ఏపీలో ఉండలాంటి సమస్యలు ఆయనకు తెలంగాణలో లేవు. ఇక్కడ ఏమి కేసీఆర్ ముక్త తెలంగాణ అని ఆయన ఏమంటం లేదు, కానీ ఆయన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అంటుంది. మరి ఆయన అదే స్లోగన్ కనుక ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తే బీజేపీతో కూడా కొనసాగితే ఉండొచ్చు. లేదంటే తెలుగుదేశం ఎట్లాగూ న్యూట్రల్ పార్టీ అంటే ఈ ప్రధాన ప్రత్యర్థుల్లో లేదు తెలుగుదేశం, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే జరుగుతుంది. కాబట్టి ఈయన తెలుగుదేశంతో కలిసి ఒకసారి పరీక్షించుకోవచ్చు. ఇంకొక మాట కూడా, ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించిన పార్టీలు ప్రధాన రాజకీయ శక్తులకు హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్న స్టేక్స్ ఎంతో కొంత ఉండాలి అనే ఒక అభిప్రాయం ఉంది. ఎంతో కొంత, ఎందుకంటే ఇప్పటికీ కూడా రాజకీయంగా ప్రాంతీయంగా ఎవరేం మాట్లాడినా వాళ్ళకు సంబంధాలు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సుదీర్ఘకాలం కూడా ఉంటాయి. తెలుగు వాళ్ళందరూ బెంగళూరుకు పోయగలేదు, ఇక్కడ ఉండే సో ఒక నీటి కన్నా రక్తం చిక్కన అంటారు కదా. కాబట్టి అది ఉంటుంది, ఎవరికి కాదన్నా రక్తనిష్టమైన ఈ తెలుగు రాష్ట్రాల మధ్య ఒక బంధం అంటుంది. కాబట్టి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అంటూనే ఉంటారు. అయితే కాంక్రీటైజేషన్ ఎంత అవుతుంది, మెటీరియలైజ్ అవుతుంది, మెటీరియలైజ్ ఎంతవరకు అవుతుంది అనేది అయితే అదే అది పవన్ తీసుకునే ఎన్నికల ఎత్తుగడల మీద, పొత్తుల మీద అది ఆధారపడి ఉంటుంది. ఈసారి తప్పకుండా ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా నేను ఒక 1/2 సీట్లు ఇక్కడ పోటీ చేస్తాను, లేకపోతే నా ఛాయిస్ సీట్ ఇది, లేదా నా ఛాయిస్ అభ్యర్థి పలానా జకీర్ గారు అని చెప్పే అవకాశం మటుకు తప్పకుండా ఉంటుంది. బట్ హీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ హిస్. సో అంటే నేనైతే అనుకుంటుంది అంటే ఏపీకి ఏపీలో జరిగే ఆ పోలరైజేషన్ అంట అంటే పొత్తులకు సంబంధించింది ఏదో వచ్చి అదే ఇక్కడ పొత్తు పెట్టుకుంటారన్న దాని మీద అది ఆధారపడి అదే కాంబినేషన్ ఇక్కడ దాన్ని ఇక్కడ రిపీట్ చేసి దాని ద్వారా తనకు కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఏపీ తెలంగాణ రెండు చోట్ల కూడా క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ గురించి మాట్లాడడం, క్యాస్ట్ పోలరైజేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో టీడీపీ కంటే కొంచెం అడ్వాంటేజ్ కూడా జనసేనకి ఇక్కడ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ విధమైన సంప్రదింపులు లేకపోతే అవగాహన వాళ్ళకు కుదరచ్చు. ఇవన్నింటి కోసం కూడా హీరో గారు, పవర్ స్టార్ గారు తదుపరి రచించే పొలిటికల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆయనకు మోదీ గారు పంపే రోడ్ మ్యాప్ పంపుతారా లేదా ఈ లోపల. అవును, ఇప్పుడు సడన్ గా రేపు మ్యాప్ పంపాడు అనుకుంటారు, ఏమవుతుంది? సో ప్రతిదీ ఇంకా అనిశ్చితంగానే ఉందని మనం ఓకే.